అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఏ ఉగాది వసంత గారు రచించిన పెళ్ళంటే మరైతే ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరైతే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా అదేంటి సేవు పెట్టుకుందామంటే ఏడు వారాల నగలు లేవు కట్టుకుందామంటే పట్టు చీనాంబరాలు లేవు అయినా ఏమిటే నీ ముస్తాబు ఎప్పటికీ తమలదు మనం పెళ్లి చూడ్డానికి మాత్రమే వెళుతున్నాం నువ్వే పెళ్లి కూతురిలా గంటల గంటలు అద్దం ముందు కోలబెడితే ఎలాగూ సేవు గంట నుంచి అద్దాన్ని అంటిపెట్టుకొని కూర్చున్న మనవరాలు సుందరిని చూస్తూ రాజేశ్వరమ్మ గారు సుందరి అమ్మమ్మ సహనమిక సహవాసం చేయడానికి మొరాయిస్తే అన్నారు మధ్య కొంచెం ఆగమ్మమ్మ ఒక్కోసారి పాపిడి సరిగా కుదరక ఇలానే ఉంటుంది అదేదో ప్రతిసారి ఇంతే అన్నట్టు సాధిస్తావేంటి అమ్మమ్మ సహనానికి సెలవివ్వలేదు మనవరాలి వైనం పెళ్లికి వెళ్ళడం అంటే మొదటి నుంచి అన్ని వేడుకలు చూడాలి వాటిల్లో పాలు పంచుకోవాలి అంతేగాని సగం సినిమా అయ్యాక తడువుకుంటూ లోపలికి వెళ్ళి సీటులో కుదబడినట్టు ఉండకూడదే ఏదో హోటల్కి వెళ్ళి భోజనం చేసినట్టు భోజనాల కోసం వెళ్ళినట్టు అస్సలు ఉండకూడదు సుందరి అద్దంలోంచి చూపు మరల్చకుండా తన పని తాను చేసుకుపోతుంది అమ్మమ్మగారు అంతే తోట సంబరం కాశీయాత్ర గౌరీ బుట్టలో లక్క పెడతలా ఉన్న పెళ్లి కూతుర్ని మేనమావులు తీసుకొస్తూ ఉంటే ఆ వైభవం చూడడానికి రెండు కళ్ళు సరిపోతాయంటే అంటున్న అమ్మమ్మ పదచరి ఆనకట్టలేకుండా సాగుతోంది జీలకర్ర బెల్లం మంగళసూత్ర ధారణ తలంబ్రాలు నాగవల్లి అప్పగింతలు ఇలా ఆశాంతం చూస్తేనే మనం ఫలానా పెళ్లికి వెళ్ళామని గర్వంగా చెప్పుకోగలం అంతేకాని తూతూ మంత్రంలా ఉదయం పదింటికి అయితే పని పాట చేసుకొని అటు ఇటుగా భోజనాల వేళకి పెళ్లి మండపంలో అడుగుపెట్టి చల్లని ఏసీ హాల్లో కాస్త చల్లని డ్రింక్ ఆస్వాదించి అయ్యాక ప్రాణం లేక ఇక హాల్లో అలంకరణ ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని అటు ఇటు పరికించి ఎవరెవరు వచ్చారు ఎవరు ఎలాంటి గిఫ్టులు ఇస్తున్నారు ఎవరెవరు ఏమేమి నగలు పెట్టుకున్నారు అని చూసి హమ్మయ్య మన పరిశీలన అయ్యింది సేద తీరడము అయ్యింది అందరితో పాటు క్యూలో నిల్చొని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూతురు మీద నాలుగు అక్షంతలు వేసేసి మనకెవరో ఏదో ఫంక్షన్లో ఇచ్చిన పాత గిఫ్టుల్లో ఓ దాన్ని శుభ్రంగా తుడిచి పక్కనున్న ఫ్యాన్సీ షాప్లో అందమైన గిఫ్ట్ కాగితంలో దాన్ని అలంకరింపజేసి దాన్ని ఆ కొత్త దంపతుల చేతిలో పడేసి వాళ్లతో కలిసి ఓ గ్రూప్ ఫోటో తీసుకొని భోజనాల గదికి దారి తీసినట్టు ఉండకూడదే ఇక కడుపు నిండా నవకాయ పిండి వంటలు దట్టించి అది అరగడం కోసం ఓ రెండు తాంబూలాలు లాగించి వాటిని నములుతూ దారి పొడుగు వంటల గురించి వంకలు పెట్టుకుంటూ ఏర్పాట్ల గురించి పెదవి విరుచుకుంటూ ఇంటికి చేరి కట్టుకున్న కంచుపట్టు చీరని విప్పి మంచం మీద గిరాటేసి ఓ వాయిల్ చీర చుట్టుకొని భుక్తాశయం తీర్చుకోవడంలో ఉండకూడదే పెళ్లికెళ్లడం అంటే అమ్మమ్మ పెళ్లి మంత్రాల్లా నీ స్పీచ్ అక్కడ ఆగడం లేదు కానీ నా ముస్తాబైపోయింది ఇటు చూడు అంటూ అమ్మమ్మని ఉడికించడానికి ప్రయత్నించింది ఏడి ఏడిశావులే పిల్లకాకేం తెలుసు అని కొట్టి పడేసింది యువతరం అభిప్రాయాన్ని ఆ అమ్మమ్మ తరం తన తల మీద ముసుగులో ఓసారి సవరించుకొని చెప్పులు వేసుకుంటూ కూడా తన తపనని వివరించింది ఆ అమ్మమ్మ పెళ్లిని ఒక మంచి కావ్యాన్ని చదువుతున్న అనుభూతితో ఆశాంతం చూడాలే మొద్దు అలా మొదటి నుంచి చివరి వరకు పెళ్లి వేడుకల్ని చూడడానికి వెళ్ళలేకపోతే ఒక్క ముక్కలు మేము పెళ్లి భోజనాలకు వెళ్ళొస్తున్నాం అని చెప్పుకోవాలి ఇద్దరూ బయటకు వచ్చి ఆటో ఎక్కి కూర్చున్నాక కూడా అమ్మమ్మ తన మాటల ధోరణిని కొనసాగిస్తూనే ఉంది అందరూ పెళ్లి వేడుకని కనులారా వీక్షించాలని కదటే కళ్యాణ మండపాన్ని అత్యంత వైభవోపేతంగా అలంకరిస్తారు దివి నుంచి భూమికి దిగివచ్చిన దేవతల పెళ్లి కూతుర్ని తయారు చేస్తారు ఆ బాబు ఇక్కడే ఆ పాపు అమ్మమ్మ పెళ్లి మండపానికి వచ్చేశాం దిగు నీ వర్ణనంతా కళ్ళారా చూదు గాని పద అంది మనవరాలు తన బోసి నోటిని తిరిగినన్ని వంకర్లు తిప్పింది అమ్మమ్మ వచ్చాక అక్కడ దృశ్యం చూస్తే అర్థమైంది సుముహూర్తం మంగళసూత్రధారణ కూడా పూర్తయిపోయిందని ఏదో సినిమా టిక్కెట్ల క్యూలా ఉంది వేదిక దగ్గర చేంతాడులా నిల్చున్నారు జనం నూతన వధూవరుల మీద అక్షంతలు చల్లే తంతు పూర్తయ్యాక భోజనాలశాలలోనూ మళ్ళీ క్యూ ప్రతి ఐటెం దగ్గర చెప్ప చేత్తో పట్టుకున్న బిచ్చగాళ్లలా నుల్చునున్నారు అందరూ బరువు ప్లేట్లని మోసుకుంటూ నిలబడి ఖాళీ కడుపులో వాటిని నింబే ప్రక్రియ జరుగుతోంది ఎక్కడో ఓ కుర్చీ ఖాళీగా కనబడితే అందులో అమ్మమ్మని కూర్చోబెట్టింది సుందరి ఆ పక్క కుర్చీలో అమ్మమ్మగారి వేలు విడిచిన మేనమావగారి భార్య సుజాత కనిపించింది కుసిలోపరి ముగిశాక ఇద్దరూ మాటల్లో మునిగిపోయారు సుందరి తన వయసు వారితో మాటామంతి జరుపుతోంది పోన్లే మన చైనులుగాడి కూతురికి మంచి సంబంధమే కుదిరింది పెళ్లి వైభవంగా చేశాడు సుజాతమ్మ సంభాషణ కదిపింది పెళ్ళంటే పాపం వారికి ఎన్ని నెలల హడావిడి మంచి వరుణ్ణి ఏరి అటేడు తరాలు ఇటేడు తరాలు తరచి తరచి చూడాలి ఆచార్య వ్యవహారాలు చూడాలి జాతకాలు కలవాలి లాంఛనాలన్నీ మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చాక అసలు కార్యక్రమం ప్రారంభమవుతుంది చుట్టపక్కల లిస్టు రాసుకొని ఎవరిని మర్చిపోకుండా ఆహ్వానించాలి వారికి విడిది ఏర్పాట్లు భోజనాది సౌకర్యాలు చూసుకోవాలి ఒకటేమిటి ఎన్నో పనులు ఏ ఒక్కటి శృతి తప్పినా లయ తప్పుతుందా వేడుక శుభలేఖలు అచ్చేయడం వాటన్నింటికి నాలుగు మూలలా పసుపు బొట్లు పెట్టడం పై ఊర్లలో ఉండే దూర బంధువులకి పోస్టు ద్వారాను దగ్గర వారికి స్వయంగా ఆయా ఊర్లకు వెళ్ళి బొట్టు పెట్టి కార్డు ఇచ్చి దారి ఖర్చులిచ్చి వచ్చాక పెట్టుపోతలు పెట్టి ఎంత అట్టహాసం ఎంత హడావిడి పెళ్ళంటే మాటలా చెప్పు రాజేశ్వరి సుజాతమ్మ ఎంతో సిన్సియర్గా ఆడపల్లి వారి శ్రమని గుర్తు చేశారు మధ్యలో ఎప్పుడు వచ్చి చేరిందో సుందరి నిశ్చేష్టురాలైంది వారి సంభాషణంతా వింటూ నిజమే కదా పెళ్ళంటే ఎన్ని వ్యయప్రయాసలు కదా అని గాఢ నిట్టూర్పుతో తన స్పందన వ్యక్తపరిచింది చలపతిరావు బాబాయ్ వాళ్ళు వాళ్ళు ఇన్నోవాలో బయలుదేరిపోతున్నారట వస్తే మనల్ని మన ఇంటి దగ్గర దింపేస్తారట బయలుదేరదామా అడిగింది మనవరాలు అదెంత భాగ్యం తల్లి పదవే పోదాం ఆ ఆటోవాడు మన గమ్యానికి చేరుస్తాడో ఇంకెక్కడికి చేరుస్తాడో అన్నంత స్పీడుగా నడిపాడే తల్లి ప్రాణాల పెట్టుకొని ఆటోలో కూర్చున్నానే తల్లి వస్తానత్తయ్యా ఆరోగ్యం జాగ్రత్త మళ్ళీ ఇలాగే ఏదో కార్యంలో కలుద్దాం అన్ని దూరాభారాలు రావాలన్నా వెళ్ళాలన్నా అమ్మమ్మగారికి క్లుప్తంగా మాట్లాడడం అనేది తన ఖాతాలోనే లేనట్టుంది అమ్మమ్మ గారి అక్కగారి మనవరాలు వనజ దాని పెళ్ళే ఈరోజు వాళ్ళు కార్డు పోస్టులో పంపినప్పటి నుండి ప్రయాణం కట్టేసారి పెళ్లికి ఏమిస్తే కొనగలం ఈ ప్రేమలు అభిమానాలు అమ్మమ్మ హడావిడిగా పిలుస్తూ వచ్చింది సుందరి ఏమిటే ఆ గావుకేకలు కేకలు ఏం కొంపలంటుకున్నాయట ఇప్పుడు అదే మనం ఓ సంవత్సరం క్రితం వెళ్ళాం కదా వనజ పెళ్ళికి ఆ వనజ విడాగులు తీసుకుంటుందిట అప్పుడు పెళ్లిలో కలిసిన ప్రకాశన్నయ్య ఈరోజు పని మీద మా బ్యాంక్ వచ్చాడు తను చెప్పాడు కొండ బద్దలు కొట్టింది సుందరి తనకి తెలియకుండానే హతాసురాలైంది అమ్మమ్మ అదేంటే నిజమేనా లక్షలు కుమ్మరించి ఎంత ఘనంగా చేశారు పెళ్ళి అయింది అమ్మమ్మ నిజమే అమ్మమ్మ వాళ్ళ ఆయన వివేక్ అష్ట కష్టాలు అయ్యో అదేం చోద్యమే సీతారాముల కళ్యాణాన్ని తలపించేలా చేశారు పెళ్ళి ఇద్దరు చిలకాగోరింకల్లా చూడముచ్చటైన జంట భోజనాలు ఎంత పద్ధతిగా రుచికరంగా ఉన్నాయని ఆగపెట్టి చేసిన చింతపండు పులిహోర నోట్లో వేసుకుంటే నెయ్యితో పాటు కరిగిపోయే బూరెలు కందబచ్చలి కూర కొబ్బరి పచ్చడి గోంగూర పచ్చడి ఒకటా రెండా విస్తరంతా విస్తరించింది ఆ కమ్మని విందు అమ్మమ్మ గుటకలు వేస్తూ ఆ రుచులని ఆ వైభవాన్ని తలుచుకున్నారు ఇప్పుడు ఆ రుచి చేదు సంతరించుకుంటోంది ఓ నిట్టూర్పు విడిచి తలని ఆడిస్తూ ఓ గాఢమైన నిర్ణయం వెలుబుచ్చారు అమ్మమ్మగారు సంప్రదాయాలు సరిగమలనిపించడంలో పక్కదారి పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయింది అమ్మమ్మ ఒంట్లో ఓపిక లేకపోయినా వయసు సహకరించనని మొరాయించినా పట్టుబట్టి పని కట్టుకొని వనజ ఇంటి దారి పట్టింది సుందరి క్యాబ్ బుక్ చేస్తే ఒంటరిగానే పైన అయింది అమ్మమ్మ వనజ అప్పుడే ఆఫీసు నుంచి వచ్చినట్టుంది ఇంకా వివేక్ రాలేదు కాబోలు ఇహా ఇంట్లో అమ్మమ్మగారి పరిశోధన ఆరంభమైంది కాఫీలు ఫలహారాలు అయ్యాక తాపీగా ఆలాపనకి ముందు తంబూరా శృతి చూస్తున్నట్టు వనజ ఓ మాట మాటడుగుతానే పెద్దముండాదాన్ని కదా పిట్టుకోకు మనసులోని బాధ మాటల్లో కనిపించింది అది తెలియాల్సిన వారికి తెలిసింది కూడాను ఎంత అట్టహాసంగా ఆకాశం షామియానా షామియాన భూదేవంత ఫంక్షన్ హాల్లో లక్షణమైన కుర్రాడితో లక్షలు కొమ్మరించి పెళ్లి జరిపించాడే మీ నాన్న ఇప్పుడు చైనులుగాడు ఎంత కృంగిపోతాడే ఏమైందిరా ఏంటి సమస్య రేపో మాపో పోయేదాన్ని కాటికి కాళ్ళు చాపుకున్న దాన్ని నాకెందుకులే అని ఊరుకోలేకపోయానురా ఈ కాలంలో పెళ్ళిళ్ళు విడాకులు చకచకా అయిపోవడం చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతోందిరా మా అక్కయ్య కనుక బ్రతికుంటే పిచ్చిది ఎంత కుమిలిపోయేదో బర్రున ముక్కు చీదారు అమ్మమ్మగారు బయట కొంగుతో కళ్ళు ముక్కు తుడుచుకుంటూ తల్లడిల్లిపోయింది ఆ తరుణి లేదమ్మమ్మా ఇంక నేను అతనితో కలిసి ఉండలేను ప్రతిదానికి ఎడ్డమంటే తెడ్డవంటాడు బావురు మంది బాధను కొమ్మరించేస్తూ ఆ నవ వధువు అంతదాకా తన కన్నీటికి మాత్రమే నేస్తమైన తన చెంగును మరో కన్నీటి తడికి ఆసరాగా నిలిపింది అమ్మమ్మ తాగుడు జోదం మొండలతో తిరగడం గట్రా ఏమైనా ఉన్నాయంట్రా ఆ కుర్రాడికి పెళ్లిపేటల బీటలు బారడానికి అవే పెద్ద సమస్యలు అవే అన్నది ఆమె అనుభవం అందుకే ఆరా తీసింది అమ్మమ్మ అదేం లేదమ్మమ్మ వంటల దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు నా మాట తీరు నా నడక ఇలా అన్నింటికీ అద్దుతూ ఉంటాడు అన్నింత హంసపాదు పెడతాడు తనకే అన్ని తెలుసు అన్నట్టు నాకేమీ కాదన్నట్టు కాదన్నట్టుంటుంది అతని ధోరణి ప్రతిరోజూ గొడవలే విసుగొచ్చేసింది అంటూ మళ్లీ బావురుమంది వనజ తన బాధని అమితంగా ప్రేమిస్తూ విషయం గ్రహించింది పెద్దతనం అయ్యో పిచ్చి తల్లి ఊరుకో బాధపడుకు అని వనజని తన వళ్ళో పడుకోబెట్టుకొని ప్రేమగా పసిపాపని లాలించినట్టే చెప్పసాగింది అమ్మమ్మ తల మీద నుంచి తెల్లటి ముసుగుని పక్కకి తీసి ఇది చూడు ఇది మీ తాతగారు మాకు పెళ్లైన తొలి ఏడాదే వేసిన పచ్చబొట్టు ఆయన జేబులో ఉన్న ముఖ్యమైన కాగితాలు తీయకుండా బట్టలు ఉతికేశానని తన చేతిలో ఉన్న స్టీలు కంచాన్ని సుదర్శన చక్రంలా నా మీదకు గిరాటేశారు అది నా మొహాన్ని ముద్దెట్టుకుంది నెత్తురోడే నా ముఖాన్ని చూశాక పరశురాముడుకున్నంత ఆయన కోపం పటాపంచలైపోయింది మెత్తని గుడ్డ తీసి కట్టుకట్టి పక్కనున్న ఆచారి గారి దగ్గరకు తీసుకెళ్లి వైద్యం చేయించారు తల్లి స్థనానికి గ్రోలుతున్న కుర్రాడికి నిద్ర ఆవహించి అది పట్టు తప్పి నోటికి పాలు అందక అది మళ్ళీ నోట కరుచుకోవడం రాక ఏడ్చే పురుటి గుడ్డులా వలవలా ఏడిచేశారు మీ తాతగారు మరి నువ్వు విడాకులు తీసుకుంటానని మీ అమ్మా నాన్నలకి చెప్పలేదా తన బాధలు మినిమైజ్ చేసి అమ్మమ్మ కాపురాన్ని ఎన్లార్జ్ చేసింది వనజ తాతది తప్పని నీదే కరెక్ట్ అని నువ్వు వాదించలేదా వనజ ఉచ్చుకత ఊళ్ళు దాటుతోంది పిచిమొద్దు తన కళంకాన్ని తన కన్నీటితో ఆయన కడిగేసుకున్నారు ఈ విషయం ఎప్పటిదాకా మా ఇద్దరి మధ్యే ఉంది ఇదిగో ఇప్పుడే నీకు చెప్పాను ఆ దెబ్బ మానిపోయింది మేము దాన్ని మర్చిపోయాం ఆ తర్వాతే కదా మీ పెద్దనాన్న రాజ్యమత్తా సుభద్రత్తా పుట్టుకొచ్చారు బోసినోరుతో ముసిముసిగా సిగ్గుపడింది మరి దెబ్బ మ్యాటర్ ఎలా సెటిల్ చేసుకున్నారు వనజలో ఉత్కంఠ దాగడం లేదు కాపురంలో ప్రతి చిన్న మాటకి పంతాలు పనికిరావు మా మధ్య కూడా చిరాకులు పరాకులు ఉండేవి బాగా కోపం వస్తే ఓ రోజంతా స్ట్రైక్ చేసేదాన్ని మర్నాటి నుంచి షరా మామూలేనే పిచ్చి సన్నాసి మా మధ్య జరిగే అంతర్యుద్ధాలు కనీసం మీ పెదనాన్న అత్తలకు కూడా తెలిసేది కాదు నమ్ముతావా తెలిసిందల్లా ఒక్కటేనే వనజ పెళ్ళంటే మన జీవితం అమ్మా నాన్నల సంరక్షణలో నుంచి వేరొకరి జీవితంతో ముడిపడ్డావు అమ్మా నాన్నల స్థానం భర్తీ చేయడానికి మన శ్రేయస్సుని నూరు శాతం కోరుకుంటూ వారు నిర్ణయించే ఒక వ్యక్తి భర్తగా రావడం మంచైనా చెడైనా అన్నీ భర్తే భరిస్తాడని భరోసా పిచ్చి పెసరకాయ అమ్మా నాన్నలు తిట్టినా కొట్టినా వారిని వదిలి వెళ్ళిపోయామా అమ్మకి పనిలో సాయం ఆపేసేవాళ్ళం నాన్నకి ఎదురు పడకుండా తిరిగేవాళ్ళం అది ఒక్కరోజేనే రాత్రి నిద్ర అవుతుంటే చల్లగా నిమిరే చెయ్యే నాన్న లేచి కూర్చొని జుట్టు పైకి ముడేసి కనుబొమ్మలు కూడా ముడేసి మరైతే ఒక్కసారి కూడా తాతది తప్పు అని ఆర్గ్యూ చెయ్యలేదా నువ్వు నాకన్నా వయసులో పెద్ద పైగా పట్టభద్రుడు పది మందితో కలిసి నౌకరీ వెలుగబెడుతున్న మీ తాతకి తెలియదటే ఏది తప్పో ఏది ఒప్పో అలా నువ్వేమీ చెప్పకపోతే పలుచునైపోతావు కదా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పణంగా పెట్టేశావు కదా నీకలా ఎప్పుడు అనిపించలేదా అమ్మమ్మా ఏంటది సిఫీలి అంటే ఏంట్రా చదువుకోలేదు కదా నాకు తెలీదు అమాయకత్వం ఆవులించింది అదే అమ్మమ్మ ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదా నీ మొహం నీ తెలివి తెల్లారినట్టే ఉంది మొగుడు పెళ్ళాలు ఒకే నానానికి ఉన్న బొమ్మ బొరుసును వారిలో అభిమానం ఉండాలి కానీ ఆత్మాభిమానం కాదురా మేమిద్దరం ఎప్పుడూ వాదించుకోలేదు ఏ విషయంలోనూ ఆ పని చేసేది బారిస్టర్ పట్టా వాళ్ళే కదా మరోసారి అమ్మమ్మ అమాయకత్వం తన ఉనికిని చాటింది తన మాటలు అత్యంత శ్రద్ధతో వనజ వింటోందని గ్రహించి తన మాటల వానని జడివానలా మలిచింది అమ్మమ్మగారు పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు చుట్టాలు పక్కాలు వేడుకలు ఇవే కాదు పెళ్లి చేయడం అంటే తల్లిదండ్రులకి ఓ యజ్ఞం ఓ పరీక్ష ఓ దీక్ష ఏళ్ళు పూళ్ళు కష్టపడి సంపాదించిన ధనాన్ని పిల్లల పెళ్ళిళ్ళకి కేటాయిస్తారు పిల్లలకి అన్ని విధాలా సరిపోయే సంబంధాలు వెతకడం ఆ కుటుంబ నేపథ్యం పద్ధతులు ఆచార వ్యవహారాలు పిల్లవాడి ప్రవర్తన ఎలాంటిది ఏమైనా దురలవాట్లు ఉన్నాయా జాతకాలు సరిపోయాయా ఇత్యాదులన్నీ చూసి అన్నీ సరిపోతే కట్న కానుకలు బేరసారాలు పెట్టుపోతలు మొదలైనవన్నీ ఓ నాలుగైదు దఫాలుగా కలిసి చర్చించి ఓ అంగీకారానికి వచ్చాక ముహూర్తాల మాట ముందుకొస్తుంది ఏర్పాట్లు ఎలా ఉండాలి భోజనాల్లో ఏ ఏ పదార్థాలు ఉండాలి అనే విషయం దాకా కూలంకుశంగా చర్చించి అప్పుడు నిర్ణయిస్తారు మన తల్లిదండ్రులు మనం వేసుకునే బట్టలని ఒకటికి పదిమార్లు చూసి కొంటారు మనం తినే తిండి కూడా ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చేదే నిర్ణయిస్తారు ఇవాళ వేసుకుంటే రేపు చిరిగిపోయే బట్టల విషయంలోనూ నేడు తిన్నది రేపటికి మలమయ్యే ఆహారంలోనే అత్యంత శ్రద్ధ తీసుకునే మన అమ్మా నాన్నలకి తెలీదా మనం ఎక్కడ సుఖపడతామో జీవితం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించి మరి ఈ అనేవి నిర్ణయిస్తారు మనం బాగుంటేనే కదా వారికి ఆనందం తన మాటలు వింటున్న వనజకు లోపల అంతర్మదనం జరుగుతోందని గ్రహించింది ఏడు పదులు దాటి ఏరువాక చేరడానికి సిద్ధంగా ఉన్న అమ్మమ్మ సరే వనజ మరో కప్పు కాఫీ పట్రావే అది తాగేశాక క్యాబ్ బుక్ చేస్తే నేను బయలుదేరతానే పొద్దుపోయింది బాగా వనజకి స్పేస్ ఇవ్వడానికి తన అనుభవాన్ని రంగరించింది అమ్మమ్మ కాఫీ కప్పులతో వచ్చిన వనజని చూస్తూనే ఇట్టే పసిగట్టేసింది వనజ అంతరంగాన్ని ప్రయాణాన్ని పశ్చిమ దిశగా సాగిస్తున్న అనుభవసారం కాఫీ చాలా బాగా పెట్టావే నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు పచ్చగా బ్రతకాలే తల్లి నువ్వు అంటూ మనవరాలిని ముద్దాడింది అమ్మమ్మ వనజ ఉద్యోగం నీకు జీతం ఇస్తుంది అక్కడ నీ పెట్టుబడి నీ తెలివితేటలు కష్టం దాన్నే వదలలేకపోతున్నావు ఏంటది సెఫిల్ సెట్ కోసం నీ ఆఫీసులో నీ బాస్ ఎప్పుడు ఏమీ అనలేదా ఆలోచించు అక్కడ సర్దుకుపోవడం లేదా బాసుని కసిదీలా తిట్టుకుంటూ అయినా సరే అరవై ఏళ్ళు వచ్చేదాకా ఇచ్చే జీతం కోసమే సెఫిల్ సెట్ని వదులుకుంటున్నావు నువ్వు నిన్ను ఓ ఇంటి దాన్ని చేయడానికి మీ అమ్మ నాన్న వారి జీవితాన్ని పెట్టుబడిగా పెట్టారు పెళ్లి నీకు జీవితాన్ని ఇస్తుంది జీతం ఇచ్చే ఉద్యోగం కోసమే నీ సెఫిల సెట్ని వదులుకున్న దానివి మరి జీవితాన్ని సార్థకం చేసే పెళ్లికి ఎంత విలువ ఇవ్వాలి వనజ నీ మొగుడు మరీ కషాయి వాడు పనికిరానివాడు అయితే పెద్దలైన మేమే హద్దుల్ని పక్కకు జరిపి కఠిన నిర్ణయాలు తీసుకుంటాం మాకు కావాల్సింది నిండైన మీ జీవితం ఆనందమయం కావడం వనజ కంటతడి అమ్మమ్మ కనుసన్నలని దాటిపోలేదు ఈ కుర్రాడు నచ్చలేదని విడిపోయిన ఎల్లకాలం ఇలా ఉండిపోలేవు కదా మరో వ్యక్తిని వివాహమాడే ముందు అతనితో అన్నీ కుదరాలి కదా అతని కుటుంబ నేపథ్యం ఆచార వ్యవహారాలు తీరుతెన్నులు అన్నీ చూసుకోవాలి కదటే వనజలో జరుగుతున్న అంతఃకరణ శుద్ధికి మరింత ఎరువు వేశారు అమ్మమ్మ మన సమాజం ఎంత జట్ స్పీడ్లో ముందుకు దూసుకుపోతున్నా అది అమెరికా సంస్కృతిని వంట పట్టించుకోవడంలోనే కానీ వేళ్ళూలుకుపోయిన మన సంప్రదాయాలను దాటి కాదు అమెరికా ఎన్నటికీ ఇండియా కాలేదు ఇండియా ఎన్నటికీ అమెరికా కాలేదు సప్త సముద్రాలంత తారతమ్యం ఉంది వీటి మధ్య మన మధ్య టీవీలో చూశానే పెళ్లికి ముందే కాపురం పెట్టేస్తారట పిల్లల్ని కూడా కనేస్తారట అవేంటది సెపిలుటీసీ సమస్య వస్తే బేషుగ్గా విడిపోతారట వాడిని పెళ్లి చేస్తారట అక్కడ కాలమాన పరిస్థితులను అనుసరించి చట్టాలు రూపొందించారట విడాకుల చట్టం అక్కడ చాలా సులువుగా ఉంటుందిట ఓ మూడు పెళ్లిళ్ళు ఓ ఆరు విడాకులు తీసుకున్న మహనీయులు రాసారేమో చట్టాలక్కడ అంతాకరణ శుద్ధి పూర్తయి పశ్చాత్తాపం వైపు వడివడిగా అడుగులేస్తోంది కన్నీటిని తుడుచుకోవడం కూడా మర్చిపోయి విస్తుపోయి వింటోంది వనజ అమ్మమ్మ మాటలు ఏ చదువులేని ఏ దేశాలు తిరగని అమ్మమ్మలో ఎంత పరిపక్వత వనజని గుండెలకు హత్తుకొని ప్రేమగా తల నిమురుతూ గీతాగోవిందం వినిపిస్తోంది అమ్మమ్మ అనజ చెవికి మాత్రమే వినబడేట్టుగా మందర స్వరంతో మందరం ఎంత మాధుర్యమో మనందరికీ తెలుసు మన సంప్రదాయాలు ఆచారాలు వేరమ్మా మనం వివాహ బంధానికి శాశ్వతకు పసుపులద్దాము జీవితాంతపు నలుగు పెట్టాము ఇక్కడ విడాకులు చాలా కఠినతరం ఎందుకంటే మన సంప్రదాయాన్ని సుసంపన్నం చేయడానికి అవి అలా రూపొందించబడ్డాయి భార్యాభర్తలు ఇరువురూ కలిసి ఆర్జీ పెట్టుకున్నా సరే ఓ కప్పు కింద ఓ ఆరు నెల్లు జీవించాక ఆనక రమ్మంటారు అప్పటికీ వారి నిర్ణయం విడాకులకే పరిమితమై ఉంటే జడ్జిగారు వీరిద్దరినీ కూర్చోపెట్టి ఎవరెవరు ఎంత సర్దుకుపోగలరో అడిగి తెలుసుకొని సాధ్యమైనంత వరకు బంధాన్ని కలిపి ఉంచడానికే చూస్తారట ఈ పద్ధతి ద్వారా ముప్పై శాతం వివాహాలకి తిరిగి బాజాలు మోగించారట మా సుబ్బుగాడు లేడు అదేనే నీకు అవుతాడు వాడు ప్లేడరీ వెలగబెట్టాళ్లే వాడే చెప్తుంటాడేలాంటివి నాకు చదువు సంధ్య లోకజ్ఞానం లేని దాన్ని నాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయిలే వనజలో వచ్చినప్పుడు కనిపించని తేటదనం చూసి ఆనందపడింది అమ్మమ్మ చాలా పొద్దుపోయిందే నా కారు ఏర్పాటు చేసి రాజ్యవంతకి ఫోన్ చేసి కారు నెంబరు డ్రైవర్ నెంబరు చెప్పేశావంటే మళ్ళీ వస్తాలే నువ్వు వివేక్ ఇంట్లో ఉండే సమయంలో తను వచ్చిన పని అయిపోయిందని సెలవు కోరింది వద్దమ్మమ్మా నేను అత్తకు చెప్తాను రేపొద్దున్న నేను వివేక్ ఆఫీస్కు వెళుతూ వెళుతూ నిన్ను దింపేస్తాంలే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో గారాలు పోయింది వనజ మినపరొట్టె పాకం నీ మనవడికి ఇష్టం నీకు మెత్తగా వేస్తాలే ఇగుళ్లతో చప్పరిద్దు గాని అంటూ అమ్మమ్మకి రేడియోలో పాత మధురాలంటే ఇష్టమని ఎఫ్ఎం ఆన్ చేసి వంటింట్లోకి అడుగులు వేసింది వనజ పెళ్ళంటే నువ్వరేళ్ల పంట శుభ్రంగా వత్తులన్నీ నొక్కి వక్కాణిస్తూ బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతున్నారు ఇదండి ఈరోజు కథ ఈ కథను గురించిన మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఏ ఉగాది వసంత గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి మరైతే ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి